మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని తిమ్మాయిపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకున్నాయి. ఈ ఘటనలో గ్యాస్ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయి కూడా మూలమలుపు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఒక డీసీఎం వెహికల్, ఈ గ్యాస్ సిలిండర్ లోడ్ ఉన్న డీసీఎం వెహికల్ మన కీసర్ నుంచి షామిర్పేట వెళ్తున్న క్రమంలో ఒక లారీని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు అపోజిట్గా వస్తున్న ఇంకొక ఇటుక లోడ్ లారీ డాష్ అవ్వడం జరిగింది. ఇందులో రెండు ఇటుక లారీల మధ్యన ఈ డీసీఎం వెహికల్ ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో డీసీఎం డ్రైవర్ భాస్కర్ నాయక్ అని చెప్పేసి స్పాట్లో డెత్ అయినాడు. తర్వాత షామీర్పేట వస్తున్న వెహికల్ సంబంధించిన డ్రైవర్ కూడా క్లీనరు బాగా కాలు ఫ్రాక్చర్ అయినాయి, తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత దీంట్లో డీసీఎం నుంచి తర్వాత లారీ నుంచి కూడా ఏంటంటే డీజిల్ లీక్ అయిపోయి మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. మనకు షామీర్పేట నుంచి ఫైర్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఇమీడియట్గా ఇక్కడికి రష్ అయిపోయి వీళ్ళంతా గ్యాస్ సిలిండర్స్ అంతా అన్లోడ్ చేసి చాలా ఎక్సలెంట్ వర్క్, అసలు ఎలాంటి ప్రమాదం జరగకుండా ట్రాఫిక్.